చంద్రబాబు గారి మీద పెట్టినటువంటి కేసులో రెండు బలాలు ఉన్నాయి రెండు బలహీనతలు ఉన్నాయి బలాలేంటి అంటే ఫస్ట్ వచ్చేటప్పటికి ఈ కంప్లైంట్ గిరి ఎస్సీ రైతుల నుండినే తీసుకున్నారు అది ఎమ్మెల్యే తీసుకున్నారు వాళ్ళు ఫస్ట్ ఒక జాకబ్బ ఒక రైతు ఆ రైతుతో పాటుగా మరొక ఇరవై ఒక్క మంది రైతులు తమ భూమి ఆ ప్రాంతంలో కొంతమంది ఇట్లాగా మీ భూములు తీసేసుకోబోతోంది ప్రభుత్వం అని చెప్పి చెప్పడంతో ఇచ్చేసాం వాళ్ళకి రెండు లక్షల నుంచి ఐదు లక్షల రూపాయలకి అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటిది అది డిసెంబర్ థర్టీ ఫస్ట్ లోపు ఎందుకంటే ఆ తర్వాత తీసేసుకుంటారో అప్పుడు మీరు అటు ఇటు కాకుండా పోతారు అంటే సుమారు నలభై ఐదు ఎకరాలు ఒకళ్ళు నలభై మూడు ఎకరాలు ఒకళ్ళు ఇట్లాగా ఆ రైతులందరూ ఇచ్చేశారు మూడు నాలుగు బిట్లుగా కొన్నోళ్ళు అంతమంది రైతుల దగ్గర కొన్నారు అట్లాగే ఇరవై ఇరవై రెండు మంది రైతుల కొన్నారు కాబట్టి వాళ్ళందరూ ఇచ్చిన ఫిర్యాదు మీద కంప్లైంట్ కాబట్టి ఇది ఒకటి వ్యాలిడ్ పాయింట్ రెండవది ఆనాడు మామూలుగా రూల్ ప్రకారం ఇలాగ దళిత రైతుల భూముల్ని వాళ్ళ అమ్ముకునే హక్కు లేదు మామూలుగా కొనుక్కోవడం కూడా నేరం అలా అమ్ముకునే హక్కు లేకుండా కొన్నందుకు గాను కొనేందుకు చట్ట సవరణ చేయాలి అలా చట్ట సవరణ చెయ్యకుండా ఇక్కడ సిఆర్డిఏ ద్వారా ఒక చట్టం చేసేసారు ఒక జీవో ఇచ్చేశారు అలా అమ్ముకోవచ్చు అనేటువంటి చట్ట ప్రకారం చేయొచ్చు అది రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్లో ఒక తీర్మానం చేసి దాన్ని అసెంబ్లీలో ఆమోదించి ఆ తర్వాత చేయాలి అలా కాకుండా సిఆర్డిఏగా జీవో ఇచ్చారన్నది ఇందులో ప్రాథమికమైనటువంటి అభ్యూ ఆ సిఆర్డీఏ చైర్మన్గా ఆయనే ఉన్నారు బాబుగారు తర్వాత నెక్స్ట్ నారాయణ గారే ఉన్నారండి ఆ మీటింగ్ పెట్టుకొని సిఆర్డీఏది అందులో ఉన్నటువంటి టీం అంతానంటే కాకుండా వీళ్ళిద్దరే మీట్ అయ్యి చేసినట్టుగా అక్కడ మినిట్స్లో రాసుకున్నారన్నటువంటిది కూడా కీలకం కాబట్టి ఆ రెండు రీత్యా చూస్తే బాబుగారికి కొంత సీరియస్ ఇష్యూ అదే సందర్భంలో బలహీనతలు ఏంటి అంటే ఆ రైతులు ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళ పేరుతో కాకుండా ఎమ్మెల్యే పేరుతో అక్కడ ఎఫ్ఐఆర్ కట్టడం వలన అది అది కూడా ఎస్సీ ఎస్టీ కేసు అవ్వడం వల్ల అది నెంబర్ వన్ బలహీనత అవుతుంది నెంబర్ టూ వచ్చేటప్పటికి ఈ డిసెంబర్ ముప్పై ఒకటి లోపుగా ఎలాగ బెదురుతారు వాళ్ళు పోనీ రెండు అమరావతి అనౌన్స్మెంట్ తర్వాత వాళ్ళు బెదురుతారంటే లెక్క ఉంటుంది కానీ అందులో అప్పుడు సిఆర్డీఏ ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం వాళ్ళ తీసేసుకుంటారు అని భయపడతారు కానీ ఎందుకంటే మొదట్లో తీసుకున్న అలా చెప్పారు కదా మేము అసలు పది బేస్ లీకుండా తీసుకుంటామని ఆ రూట్లో అవుతుంది కానీ అసలు అది అనౌన్స్మెంట్ రాకముందే ఎలాగా భయపడతారు వాళ్ళు అన్నటువంటి కోణాల్లో వాదించినప్పుడు దెబ్బతింటది అనేటువంటిది మరొక వాదన ఇది బలాలు బలహీనతలు రెండు బలాలు రెండు బలహీనతలు ఏది నెగ్గుతుంది అన్నటువంటి దాని మీద కోర్టులో ఫర్దర్ యాక్షన్ ఉంటుంది ఏం జరుగుతుందో చూద్దాం